హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మనిధి కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవితంలో ఎన్నో ధర్మ సందేహాలు ఉంటూ ఉంటాయి కదా, మరి అటువంటి ధర్మ సందేహాలన్నిటికీ ఈరోజు చక్కని సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కిరణ్మయ్య గారు. అమ్మగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. ఇవాటి రోజున మాఘ శుద్ధ పంచమి కదా, అలాగే శ్రీ పంచమి కూడా అంటారు. ఇవాళ రోజుకున్న విశిష్టతను గురించి, ఇవాళ రోజున చేసుకునే పరిష్కారాల గురించి మాకు తెలియజేస్తారమ్మా. శ్రీ పంచమి, వసంత పంచమి, మాఘ శుక్ల పంచమి నాటి తిథులుగా మనం చెప్పుకునేటువంటి విశేషమైనటువంటి పర్వదినం. ఈ రోజున అందరూ అంటారు సరస్వతీదేవి పుట్టినరోజు అని చెప్తూ ఉంటారు. సరస్వతీదేవికి పుట్టుక ఏముందండి, పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడ సృష్టి ఆది నుంచి కూడా ఉన్నటువంటి తల్లి కదా. అంటే సృష్టి ఆది నుంచి ఉన్నటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ వాణీస్వరూపంగా జగత్తుని ఏలేటువంటి బ్రహ్మ, జగత్తుని సృష్టించేటువంటి బ్రహ్మ యొక్క పత్నిగా ఆయన శక్తిగా పక్కన ఉంటూ ఉంటుంది. ఆ తర్వాత సృష్టి ఆరంభించిన తర్వాత కొన్నాళ్ళకి ఏమైందంటే మనుషుల మధ్యలో సైగలు ఉన్నాయి తప్ప మాట్లాడడం అనేటువంటిది, అంటే ఒక వాక్కు అనేటువంటిది లేకుండా అయిపోయింది. ఆ వాక్కుని సృజించడం కోసం బ్రహ్మగారు వెంటనే విష్ణుమూర్తికి నమస్కరించాడు. అయ్యా, చిన్న పొరపాటు జరిగింది, సాఫ్ట్వేర్లో మేము వాక్కుల్ని ప్రవేశింపజేయడం మర్చిపోయాము, కనుక ఇప్పుడు ఆ వాక్కుని పునఃప్రవేశింపజేయడానికి ఏమిటి మార్గము అని అడిగారు. వెంటనే విష్ణుమూర్తి గారు శివుడి యొక్క దేహంలోంచి ఒక తెల్లటి స్వరూపాన్ని, స్త్రీమూర్తిని బయటికి తీసుకొచ్చారు, అంటే ఆవిర్భవింపజేశారు. ఆ స్త్రీ యొక్క విశేషతత్వమే వాగ్దేవి తత్వం. అంటే ఇవాళ రోజున జగత్తంతా కూడా వాక్కులతో నిండినటువంటి స్వరూపంగా, ఏ వాక్ స్వరూపుని అయితే అనుగ్రహం లభించిందో ఆ స్వరూపంతో నిండిపోయినటువంటి రోజు కనుక సరస్వతీదేవి పుట్టినరోజు అని చెప్తూ ఉంటారు. కనుక ఆవిడకి పుట్టుక అంటే మనలో ఉండేటువంటి జ్ఞానానికి పుట్టుకే తప్ప ఆవిడకి విశేషమైనటువంటి పుట్టుక అంతము అనేటువంటిది లేనటువంటి స్వరూపం, త్రిమూర్తి అవతారం ఆవిడ. కనుక ఆవిడ యొక్క ఆవిర్భావం జరిగింది కనుక ఇవాళ రోజున పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయడం, దాంతోపాటుగా ఏదైనా మంత్రానుష్ఠానాలు ప్రత్యేకంగా తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు చక్కగా ఇవాళ కూర్చొని విశేషంగా మంత్ర జపాన్ని కనుక చేసుకున్నట్లయితే సిద్ధి లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. అలాగే ఇవన్నీ ఇప్పుడు జరిగేటువంటి పాడ్యమి నుంచి, మాఘ శుద్ధ పాడ్యమి నుంచి మొదలెట్టి నవమి దాకా ఉండేటువంటివన్నీ కూడా మాతంగి నవరాత్రులను చెప్పడం జరుగుతూ ఉంటుంది. దానిలో అంతర్భాగంగా ఇవాళ పంచమీ తిథిని ఆధారం చేసుకుని కనుక చక్కగా మాతంగి నవరాత్రుల్లో ఉండేటువంటి విశేష పూజతో పాటుగా తెల్లని వస్త్రాలతో కూడుకున్నటువంటి, తెల్లటి పుష్పాలతో కూడుకున్నటువంటిది, తెల్లని జపమాలతో కూడుకున్నటువంటి స్వరూపాన్ని కనుక ఆరాధించినట్లయితే మన మనస్సులో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాలన్నీ కూడా తొలగిపోతాయి అని అమ్మ వాక్కు. కనుక దీన్ని ఆధారంగా చేసుకుని ప్రతి వాళ్ళు కూడా ఇవాళ సరస్వతి ఆరాధన చేసుకుంటూ నోట్లోంచి వచ్చేటువంటి మాటల పట్ల శుద్ధత్వాన్ని కలిగి, ఎవరి పట్ల కూడా దోషభూయిష్టమైనటువంటి మాటలు మాట్లాడకుండా, అసత్య వాక్కులు మాట్లాడకుండా, నిఖార్సైనటువంటివి, జ్ఞానవంతమైనటువంటివి, అందున వీలైనంత మౌనాన్ని అవధరింప చేసుకునేటువంటి విషయాన్ని గనక మనం ఆలోచించినట్లయితే మనకి జ్ఞానవృద్ధి కలుగుతుంది అని మొత్తం దేవీభావతం, బ్రహ్మవివర్త పురాణం ఇవన్నీ కూడా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. కనుక ప్రతి వాళ్ళు కూడా ఇవాళ వాక్కు మీద దృష్టిని పెట్టండి, ఊపిరిల మీద దృష్టిని పెట్టండి, వీలైనంత మౌనంగా ఉండండి, మాట్లాడే ప్రతి మాట కూడా వీలైనంత అవతల వాళ్ళకి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేటువంటివిగా ఉండాలి తప్ప మనల్ని బాధ పెట్టుకునే మాటలు, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే మాటలు రెండు రకాలు కూడా ఇవాళ మాట్లాడకుండా ఉంటే సగం సరస్వతీదేవి అనుగ్రహం అందరికీ లభిస్తుంది, అందులో ఎటువంటి సందేహము లేదు. మొదటి కాలర్ కూడా లైన్లో ఉన్నారమ్మా. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? నమస్తే అండి, నేను హైదరాబాద్ నుండి కలిత. మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియచేయండి. నమస్కారం అమ్మగారు. నమస్కారం అమ్మ, చెప్పండి. నేను ఇంతకు ముందు సాయిబాబా సప్తాహం చేశాను, గురువారం నుండి బుధవారం వరకు. అయితే రెండు సార్లు ఏమో కలిసం పెట్టలేదు. తర్వాత రెండు అప్పుడు పెట్టాను, తర్వాత వేరే ఇంటికి మారినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్పారు, కలిసం పెట్టాలి అని చెప్పి అన్నారు. అది మొత్తానికి సాయిబాబా సప్తాహానికి కలిసం పెడతారా లేదా? నేను ఇంకా ఏడు సార్లు చేస్తానని ముక్కున్నాను, ఇప్పుడు 5 వారాలు అయ్యింది. ఇంకా 7 వారాలు ఉంది అంటే అమ్మకి ఒకసారి ఒక వారం చేస్తాను. అయితే ఇప్పుడు కలిసం పెట్టవచ్చా పెట్టకూడదా? మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కార్తీక మాసంలో ఒట్టులు వెలిగిస్తాం కదా, అది తులసి దగ్గర వెలిగిస్తాం ఇంట్లో. మళ్ళీ అదే కార్తీక మాసంలో గుళ్ళో కూడా వెలిగించవచ్చా? అంటే ఇంట్లో వెలిగించిన తర్వాత మళ్ళీ ఇంకో రెండోసారి గుళ్ళో కూడా వెలిగించవచ్చా, వెలిగించకూడదా? కార్తీక మాసంలో వెలిగించేటువంటి వత్తుల విషయానికి వస్తే అధికస్య అధిక ఫలం. మీరు ఎన్నిసార్లు ఎన్ని దీపాలు ఎన్ని చోట్ల వెలిగించుకుంటే అంత ఫలితం లభిస్తూ ఉంటుంది. మన ఇంట్లో ఉన్నటువంటి తులసి బృందావనం ఎక్కడైతే ఏర్పాటు చేసుకున్నామో అక్కడ విశేషంగా విష్ణుమూర్తి ఆరాధన కూడా జరుగుతూ ఉంటుంది కనుక శోదయకాల సమయంలో, ఆ సమయంలో ఇంట్లో ఉన్నటువంటి తులసీదేవి దగ్గర ప్రదోషకాలంలోనూ శోదయకాలంలోనూ వెలిగించుకోవడం అనేటువంటి సనాతన ధర్మం.
దాంతో పాటుగా గుళ్ళలో కూడా 365 ఒత్తులతో పాటుగా నిత్యము గుళ్ళలో కూడా చక్కగా 2 ఒత్తులు వేసి రావి చెట్టు మూలనో వేప చెట్టు మూలనో లేకపోతే శివుడు ఎదుర్కొండానో లేకపోతే విష్ణువాలయంలోనో నిత్యము కూడా వెలిగించుకోవడం అనేటువంటిది అద్భుతమైనటువంటి విషయం. కనుక కార్తీక మాసంలో ఎప్పుడు ఎక్కడ ఎలా వెలిగించుకోవాలి అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా ముందు దీపం వెలిగించుకోవడం అనేటువంటిది చాలా అవసరం. కనుక కార్తీక మాసం విషయంలో అసలు దీపారాధన గురించి అసలు ఎటువంటి సందేహాలు అక్కర్లేదు. వీలైనన్ని ఎక్కువ దీపాలు, వీలైనన్ని చోట్లలో ఆ చోట్లన్నీ కూడా భగవద్ ఆరాధనకి వీలుగా ఉండేటువంటి చోట్లుగా చూసుకుని కనుక మనం వెలిగించుకున్నట్లయితే సర్వదా శ్రేయోదాయకం. ఆ దీపాన్ని చూసినంత మాత్రం చేత మనలో ఉన్నటువంటి క్లేశాలన్నీ కూడా నశింపబడతాయి అని మొత్తం కార్తీక పురాణంతో కూడుకున్నటువంటి అష్టాదశ పురాణంలో ఎక్కడ శివుడి గురించినటువంటి ప్రస్తావన వచ్చినా అందులో తప్పనిసరిగా చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కనుక చక్కగా వెలిగించుకోండి, ఎలా వెలిగించుకున్నా పర్వాలేదు. రేపు మొదటి ప్రశ్న మీరు అడిగింది సాయిబాబా పారాయణ చేస్తున్నప్పుడు లేదు ఇతర ఏదేని పారాయణ చేస్తున్నప్పుడు ఇంట్లో కలశం పెట్టుకోవడం అంత ఎంతవరకు ప్రాముఖ్యతని వహిస్తుంది అని చెప్పారు. సాయిబాబా అనేటువంటి వారు గురుస్వరూపాన్ని అవధరించినటువంటి వారు కనుక ఆయన యొక్క ఈ సచ్చరిత్ర పారాయణ అనేటువంటి జరుగుతున్నప్పుడు కలశ స్థాపన అనేటువంటిది 7 రోజుల పాటు ఒకవేళ పెట్టినట్లయితే ఇంకా మళ్ళీ కదలకుండా ఉండాలి. ఆ 7 రోజుల పాటు కదలకుండా ఉంచేటువంటి కలశ స్థాపన అనేటప్పటికల్లా దానికి మళ్ళీ ఆవాహన, దాంతోపాటుగా గణపతి పూజ, దాంతోపాటుగా మళ్ళీ గౌరమ్మను పెట్టుకోవడం, అంటే ఇది వైదిక ధర్మాచరణలో కలశ స్థాపన అనేటువంటిది కేవలం కలశాన్ని పెట్టి వదిలేసి చేసుకునేటువంటి ఆరాధన కాదు. కనుక కలశస్థాపన చేసామంటే ఇప్పుడు మనం శ్రావణ మంగళవారాలకో వినాయక చవితికో చేసేటువంటి కలశస్థాపనలో ఎంత జాగ్రత్తగా ఎన్ని ఎన్ని నామాలు చదువుకుంటూ ఎన్ని మంత్రాలు చదువుకుంటూ కలశాన్ని అక్కడ స్థాపిస్తామో అవన్నీ చేయాలి. అవన్నీ చేయడం కాస్త కష్టతరమైనటువంటి విషయం. ఆ సమయంలో మనం బ్రహ్మగారిని పిలుచుకోవాలి, ఆయన కూర్చోబెట్టుకుని ఆయనతో కలశస్థాపన చేయించుకోవాలి, లేదు మనకు ఆ మంత్రాలన్నీ వచ్చి ఉండాలి. ఆ మంత్రాల్లో ఏమాత్రం లోటుపాట్లు వచ్చి కాస్త తేడా వచ్చినా తర్వాత ఇంకెవరో దాన్ని అబ్జెక్ట్ చేస్తే మళ్ళీ మనకి బాధ. ఇవన్నింటికన్నా సులువైనటువంటి మార్గాన్ని ఉపదేశించి ఆ సులువైనటువంటి మార్గాల్లో నడిచేటువంటి వాళ్ళకి ముక్తి మార్గాన్ని కూడా అందించేటువంటి వాడు గురువు కనుక ఆ గురుస్వరూపమైనటువంటి సాయిబాబా చరిత్రను చదివేటప్పుడు నిష్కల్మషమైనటువంటి బుద్ధితో పాటు శ్రద్ధ భక్తులతో కూడుకున్నటువంటి మనస్సు బుద్ధి అహంకార చిత్తాలు ఏకతాటి మీద నడిస్తే చాలమ్మా. ప్రతిదానికి కలశం పెట్టుకోవాలనేటువంటి దాని దాకా వెళ్ళకండి. కలశం పెట్టుకుని చేసేటువంటి పారాయణలు కొన్ని ఉన్నాయి. గురువు అనేటువంటి వాడు ఆ మార్గదర్శి కనుక ఆ మార్గంలో నడిపించేటువంటి వాడు కనుక ఆ మార్గంలో నడవడం కోసం ముందే మనం కాస్త ఇబ్బందికరమైనటువంటి మార్గాలు ఎంచుకున్నాము అంటే మార్గం మీద ఇంకా నడవడం కాస్త తర్వాత దాని మీద అబ్బా ఇంత చేయాలి కదా అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. కనుక సాయిబాబా చరిత్ర లాంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ కలశ స్థాపన అనేటువంటిది ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం మాత్రం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు, పెట్టి చేసుకున్నాం ఓకే అది కాస్త అది కలవాలి. ఇందాక చెప్పినట్లుగా మీరు ఎంత ఇది చేసుకుంటే అంత ఫలితం మళ్ళీ అనుభవించేటువంటి యోగ్యత వస్తుంది. అలా కాకుండా అయ్యో ఇప్పుడు మేము కలసం పెట్టలేదు కనుక ఇప్పుడు మీరు అన్నటువంటి ఫలితం ఏమైనా తగ్గుతుందా, ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. గురువు అనేటువంటి వాడి అనుగ్రహం భక్తుడు శిష్యుడి యొక్క మనస్సుని బట్టి అనుగ్రహ వర్షం అనేటువంటిది కురుస్తుంది. కనుక మనకు కావాల్సింది నిష్కల్మషమైనటువంటి భక్తి. ఆ భక్తి మనసులో పెట్టుకుని ఆ గురుస్వరూపంగా ఉన్నటువంటి సాయినాథుణ్ణి ఎదురకుండా నిలబెట్టుకుని చక్కగా శ్రద్ధతో ఏ రోజు పారాయణ రోజు జాగ్రత్తగా చేసుకుంటూ మనం పెట్టినటువంటి నివేదనని ముందు బీదవారికి ఇస్తూ 10 మందికి చక్కగా తినగలిగేటువంటి పదార్థాలని పంచుతూ కనుక ఈ సాయిబాబా పారాయణ చేసుకున్నట్లయితే మీకు చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఆనందం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారమ్మా. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? నమస్కారం అండి, నా పేరు శైలజ అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాము. మీ ధర్మ సందేహం అమ్మగారికి తెలియచేయండి. చెప్పండి అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా, చెప్పండి. అమ్మ మేము పుట్టలో పాలు పోయాలని అనుకుంటున్నాము. అయితే పుట్టలో పాలు ఇప్పుడు పిల్లలు పుట్టాలని పోస్తారా, లేకపోతే ఆరోగ్యం బాగుండాలనుకునే వాళ్ళు పోయాలని? మంచి ప్రశ్న. నాకు ఆరోగ్యం బాగోలేదు, అందుకని ఆరోగ్యం బాగుండడానికి పోయాలా పిల్లల కోసమా అని. పిల్లలు ఉన్నారు నాకు ఇద్దరు, అందుకని ఒకసారి తెలుసుకుందామని. ఆరోగ్యం బాగుండడం కోసం, సంతానం కలగడం కోసం, ఆ సంతానానికి మళ్ళీ ఎక్కడా కూడా ఆయు ప్రమాణం అనేటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు పూర్ణాయుష్మంతులు అవ్వడం, దాంతోపాటుగా ఆ ఉన్నటువంటి పిల్లల యొక్క మేధ వృద్ధి చెందడం కోసం, ఆ మేధను వాళ్ళ వృత్తిపరంగా చక్కగా అప్లై చేసుకోవడం కోసం, మంచి ఉద్యోగాలు రావడం కోసం, దాంతోపాటుగా ఆ ఉన్నతమైనటువంటి సంస్కారం కలిగినటువంటి పిల్లల్ని చూసి పూర్ణాయుష్మంతులైనటువంటి తల్లిదండ్రులుగా మనం ఆ సుఖాన్ని అనుభవించేటువంటి స్థితి, పాత్రతని, యోగ్యతని కలిగి ఉండడం, ఆ పూర్ణాయుష్మంతులుగా మనం ఉండాలి అంటే మనకు కావాల్సినటువంటి ఆరోగ్య విధానాలన్నీ కూడా జాగ్రత్తగా ఉండడం, వీటన్నింటికీ కూడా సుబ్రహ్మణ్య ఆరాధన అనేటువంటిది చాలా విశేషమైనటువంటి క్రియమ్మ.
కనుక దేనికోసం పోస్తున్నాం అనేటువంటిది మీరు మనసులో మీకు ఉండేటువంటి సంకల్పం చేత మీరు అనుకుంటారు కనుక ఆ సంకల్పం సుబ్రహ్మణ్యారాధన వల్ల తప్పకుండా తీరుతుంది. కనుక పాలు పోయడం అనేటువంటి దానికన్నా చక్కగా ముందు ఆ ఉన్నటువంటి పుట్ట దగ్గర జాగ్రత్తగా వరిపిండితో చక్కగా ముగ్గు వేసుకోవడం, ఆ వేసుకున్నటువంటి వరిపిండితో చక్కగా పసుపు కుంకాలని అవధరింపజేయడం, దాంతోపాటుగా ధూప దీపాలు రెండు కూడా పెద్ద పెద్ద దీపాలు కాకుండా చిన్నైనటువంటి ఒత్తితో ఆ వీలైనంత వరకు ఆ దీపం కొండెక్కకుండా అంటే గాలికి అనేటువంటి దానికి అది వెళ్ళిపోకుండా జాగ్రత్తగా దానికి అడ్డు పెట్టుకుని ఉండడం, దాంతోపాటుగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎన్ని పాలు పోయాలి అది ముఖ్యమైనటువంటి విషయం. మన దగ్గర ఉద్ధరిణ అనేటువంటిది ఉంటుంది, గ్లాసులో ఎప్పుడు కూడా ఒక స్పూన్ వేసుకుంటూ ఉంటాం, అరివేణము ఉద్ధరిణ అనేటువంటివి ఉంటూ ఉంటాయి. అందులోంచి 9 స్పూన్లు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అనేటువంటి మంత్రం చాలా ఈజీగా ఉంటుంది. పెద్ద పెద్ద శ్లోకాలు చదువుకోవడం అందరికీ చాలా వీలుగా ఉండదు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అనేటువంటి నామాన్ని అనుకుంటూ 9 సార్లు కానీ 13 సార్లు కానీ ఉద్ధరణితో పోయాలి. కానీ మనం గ్లాసుల్ని ఎత్తిపోసేయడము లేకపోతే ప్యాకెట్లని కట్ చేసి ప్యాకెట్తో పాటుగా ఆ పుట్టలో పోసేయడము మాత్రం చేయకండమ్మ. దయచేసి ఇలా గనక పోసి ఆ అనుకున్న ప్రతిసారి కనుక మీ మనసులో ఉన్నటువంటి కోరికని ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి కనుక నివేదించినట్లయితే, అలాగే వరిపిండితో అంటే మన బియ్యపు పిండితో చేసి బెల్లాన్ని కలిపినటువంటి ప్రసాదాన్ని నివేదించి అది నియమబద్ధంగా నోట్లోకి మీరు కూడా శరీరంలోకి తీసుకున్నట్లయితే, మీ కుటుంబ సభ్యులందరూ తీసుకున్నట్లయితే సకల కోరికలు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు ఆ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం వల్ల అందరికీ లభించేటువంటి అవకాశం ఉంటుంది. చక్కగా చేసుకోండి, శ్రద్ధగా చేసుకోండి, భక్తిగా చేసుకోండి. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారమ్మా. హలో 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 నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? మీ ధర్మ సందేహం అమ్మగారికి తెలియచేయండి. చెప్పండి అమ్మా. అమ్మా నమస్తే. అమ్మా నమస్కారం. అమ్మా చెప్పండి. అయితే మేము పొద్దుటే తెల్లవారుజామున వ్యాపారం చేసుకుంటానమ్మా. అయితే వంటిల్లోను ఆ గుమ్మ వారికి పుట్టుకుని ఈశాన్యం వల్ల ఆ దేవుడు ఉంటారు, ఆ డోర్ వేసేసుకుంటా వ్యాపారం చేసి మళ్ళీ తర్వాత పిల్లలు వేసాక ఇల్లంతా తుడుస్తాను. అది ఏమన్నా తప్పంటారా? చక్కగా చేయొచ్చమ్మా. మనకున్నటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి విధి విధానాల్లో వీలైనంత వరకు పిల్లల్ని తొందరగా లేపడం అనేటువంటిది అది సదాచారం. కానీ ఈ రోజుల్లో పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళు వెళ్ళొచ్చేటువంటి ఉద్యోగాలు ఆ ఆలస్యమయ్యేటువంటి విధానాలు ఉన్నాయి కనుక దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఉన్నంతలో వాళ్ళకి ఎలా వీలో అలా చేయడం అనేటువంటిది ఈ రోజుల్లో ఆచారం అయిపోయింది కనుక అదే సదాచారంగా పాటిస్తున్నాం. కనుక పిల్లలు వాళ్ళు ఉన్నటువంటి ఆ కక్షని విడిగా పెట్టి మీరు ఏదైతే ఈశాన్యం మూలం అనుకుంటున్నారో అక్కడ శుభ్రపరచుకుని దాని ద్వారా మీరు చేసుకునేటువంటి క్రతువు జాగ్రత్తగా చేసుకుంటున్నారు కనుక దానివల్ల వచ్చేటువంటి దోషం అయితే లేదమ్మా. దోషం ఎట్టి పరిస్థితుల్లో రాదు. కాకపోతే మీరు పొందవలసినటువంటి ఫలితము త్వరితంగా మీ దాకా అంటే తొందరగా మీ దాకా రావాలంటే మటుకు ఇంట్లో అందరూ లేచిన తర్వాత లేచే లోపల చక్కగా లేచిన తర్వాత అప్పుడు ఇల్లంతా శుభ్రపరచుకుని అప్పుడు దీపారాధన చేసుకోవడం అది వీలైనంత వరకు తెల్లవారుజామున చేసుకోవడం చాలా ఉన్నతమైనటువంటి స్థితి. మరి అందరూ సహకరించాలి, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా దానికి అనుగుణమైనటువంటి ఆరోగ్య స్థితిగతుల్ని కలిగి ఉండాలి. ఇవన్నీ కాస్త కష్టమైనటువంటి విషయాలు కనుక ఉన్నంతలో ఆ దేవుడి కక్ష ఎంతవరకు ఉందో దాన్ని శుభ్రం చేసుకుని మీరు చేసుకునేటువంటి క్రతువు చేసుకోవడం అనేటువంటిది సర్వశ్రేయోదాయకం. ఇబ్బంది ఏమీ లేదు, దానివల్ల మీకు ఎటువంటి చెడు అయితే జరగదు. ఇంకాస్త మంచి ఫలితం జరగడం కోసం ఇంకాస్త మంచి ప్రయత్నం చేయడంలో తప్పు లేదు, ప్రయత్నించండి. ఫ్యూచర్లో మీరు చేసుకునేది కరెక్ట్. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారమ్మా. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము రాజమండ్రి నుంచి వస్తున్నాం అండి. నా పేరు ఉదయకుమారి. మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియచేయండి. చెప్పండి అమ్మా. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం. అమ్మా చెప్పండి. మాకు నాకు ఆరోగ్యం బాగుంటలేదండి. మా అన్నయ్య గారు పోయినకా నుంచి అంటే నీ ఒళ్ళంతా నొప్పులండి, తలపోటు అండి. మళ్ళీ నా భర్తకి నాకు కూడా కొంచెం ఏదో ఇబ్బంది కింద ఉంటుందండి. అంటే ఆయనకి 2వ పెళ్ళండి, నేను 2వ ఉండండి. ఆ అమ్మాయి గురించి అంటే ఒక అమ్మాయి ఉందిలేండి, నేనే పెంచి పెళ్లి చేసి పురులైపోతానండి. కానీ నాకు ఏంటండి ఆ అమ్మాయి గురించి చాలా టైంకాంచి సమస్యల కిందే ఉందండి. ఆయన నేను మాత్రం ఎప్పుడు ఆనందంగా ఉన్నది లేదండి. ఏదో అన్ని ఉన్నాయండి, ఏ లోటు లేదండి, తిండికి గుడ్డకి ఏ లోటు లేదు. కానీ మనశ్శాంతి ఉండట్లేదండి ఆ ఇంట్లో, ఇంట్లోని నా ఒంట్లోని కూడా.
మీరే అమ్మా చెప్తారేమోనమ్మా. తప్పకుండా అమ్మా. మీరేం చేయండి అంటే గురువారం గురువారం, ఇవాళ గురువారం కనుక ఇవాళ రోజున, లేదు శనివారం శనివారం, మీకు ఏది వీలో అది ముందుగా మీరు నిర్ణయించుకోండి. మీ చేతులతో మీ గుప్పిట, కుడి చేతి గుప్పిట ఉంటుంది కదా, ఆ చేతులతో 9 పిడికిళ్ళు బియ్యం కానీ పెసలు కానీ, 9 పిడికిళ్ళు బియ్యం కానీ పెసలు కానీ చక్కగా ప్లేట్లోకి ముందుగా తీసుకుని అది పరమేశ్వరుడి దగ్గర పెట్టి దాన్ని మీ ఎదుర్కొన్న, మీరు ఏ స్వామిని నమ్ముతారో, మీరు వెంకటేశ్వర స్వామిని నమ్ముతారా, సాయిబాబాని నమ్ముతారా, శివుణ్ణి నమ్ముతారా, అది మీ మీకు ఏది ఏ దేవత మీద మీకు ఎక్కువ నమ్మకం ఉందో ఆయన దగ్గర ఒక రోజంతా ఆ నువ్వులను, ఆ మన పెసలను లేకపోతే బియ్యాన్నో చక్కగా ఆయన ముందు ఉంచి తర్వాత రోజు తెల్లవారుజామున వాటిని పక్షులకు వేసేసేయండి. అవి పావురాలు కావచ్చు, ఇంకా ఇతరైన పక్షులు కావచ్చు. అలా 9 వారాలు కనుక చేసినట్లయితే మానసిక ప్రశాంతత ఏదైతే మీరు కోల్పోయాను, బాధగా ఉందండి, అసలు ఎక్కడ కూడా జీవితంలో మనశ్శాంతి అనేటువంటిది లేదని బాధపడుతున్నారో, ఆ మనశ్శాంతి అనేటువంటిది తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా భార్యాభర్తల మధ్య ఉండేటువంటి విభేదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సమసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సాయంకాలం పూట తప్పనిసరిగా 6 గంటల తర్వాత నుంచి 7:30 లోపల ఇంట్లో ధూపం వేయడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి పరిక్రమం. ఇటువంటి బాధలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే, గృహంలో సంతోషం లేదండి, సుఖం లేదు, మనశ్శాంతి లేదు, మా భార్యాభర్తల మధ్యలో చాలా ఇబ్బందులుగా ఉంటున్నాయి అనుకున్న వాళ్ళు సాయంకాలం 6 గంటల నుంచి 7:30 లోపల కనుక తప్పనిసరిగా ఇంట్లో ధూపాన్ని, అంటే పొగ వేయడం, మనం పొగ వేయడం అంటాం, ఒక స్వామికి ధూపాన్ని చూపించడం, అలా ఇల్లంతా అన్ని మూలలా కనుక ధూపాన్ని చూపించినట్లయితే ఇటువంటి మానసిక వ్యధలన్నీ కూడా తొలగిపోతాయి ఆ ఇంట్లో నుంచి అని శాస్త్రం చెబుతోంది. ఇవన్నీ కూడా చక్కగా రోజు చేయండి. ఈ శనివారము గురువారం నాడు మీరు స్వామి దగ్గర పెట్టేటువంటి పెసలు కానీ బియ్యం కానీ ఒక 9 వారాల పాటు చేసి ఆ 9 వారాల తర్వాత మీరు మనశ్శాంతి కలుగుతూ ఉంటుంది కనుక ఈ ప్రదోషకాలంలో వేసేటువంటి ధూపాన్ని మాత్రం మానకుండా ఉండండి. ఈ 2 పరిష్కారాలు చేసినట్లయితే, ఈ 2 రెమెడీస్ కనుక మీరు ఇంట్లో పాటించినట్లయితే మీకున్నటువంటి సమస్యకి అద్భుతమైనటువంటి పరిష్కారం, మీరే ఆనందంగా ఉంటారు, ఇంకో 10 మందికి ఈ విషయాన్ని మీరు చెప్పేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారమ్మా. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? మీ ధర్మ సందేహం అమ్మగారికి తెలియచేయండి. చెప్పండి అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా, చెప్పండి. పూజ పొద్దున్నే చేసుడు అయితలేదు, అందరి పిల్లలు లేచి లేచి నాకు ఆరోగ్యం మంచిగా ఉండదు, చేయడం కాదు, అంటే 9-10 గంటలకు చేస్తాము పొద్దున, సాయంత్రం అయితే యథావిధిగా నేను సూర్యాస్తంలోకి చేస్తాను. పొద్దుగాల మటుకు అట్లా చేతుడు కాదు, ఏం కాదు అట్లా. ఆరోగ్యం బాగాలేదన్నారు గనక, ఆరోగ్యాన్ని అనుసరించి మనం చేసేటువంటి కార్యక్రమం ఏదైతే భగవత్ కార్యక్రమంగా మనం చేస్తూ ఉంటామో, భగవంతుడి పట్ల మనం చూపించేటువంటి ఒక కృతజ్ఞతాభావమే పూజ. కనుక మనకున్నటువంటి స్థితిగతులు, మనకున్నటువంటి ఆరోగ్య పరిస్థితులని ఆధారం చేసుకుని మనం చేసేటువంటి, మనం ఇచ్చేటువంటి కృతజ్ఞత అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఆరోగ్యం బాగుపడాలి అంటే, నిజం చెప్పాలంటే కాస్త ఓపిక తెచ్చుకోండి, ఇదంతా కూడా మాఘమాసం. ఈ మాఘమాసం సూర్యారాధన కనుక చేసినట్లయితే ఆ సకలమైనటువంటి దేహ ఇబ్బంది కలిగించేటువంటి, దేహానికి అనారోగ్యాన్ని కలిగించేటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ 4 రోజులు ఒక 11 రోజులు ఒక నిష్టగా పెట్టుకోండి. ఆ 11 రోజులు కూడా ఈ మాఘమాసంలో, ఇవాళ నుంచి, ఇవాళ ఆల్రెడీ అయిపోయింది కనుక రేపటి నుంచి మొదలెట్టుకుని ఒక 11 రోజులు సూర్యోదయంతో పాటుగా నిద్ర లేచి సూర్యుడికి లేస్తూనే ఒకసారి నమస్కారం పెట్టుకుని చక్కగా వీలైనంత వరకు గోరువెచ్చగా ఉండేటువంటి నీళ్ళని స్నానం చేసి, అంటే ఆరోగ్యం బాగాలేదన్నారు కనుక గోరువెచ్చగా ఉండేటువంటి నీళ్ళతో స్నానం చేసి ఆ సూర్యుడు ఎదురకుండా కనీస పక్షంలో ఒక 15 నిమిషాలు అలాగ తదేక ధ్యానంతో నుంచోండమ్మ. అలా నుంచిన తర్వాత కాస్త ఇబ్బంది అయినా సరే ఒక 11 రోజులు ఏదో ఎక్కడికో వెళ్తే కనుక మనం పట్టుబలవంతాన లేచి మన శరీరాన్ని ఒక నిర్దిష్టమైనటువంటి పని చేయడానికి కావాల్సినటువంటి ఓపికను ఎలా తెచ్చుకుంటూ ఉంటామో అలా ఒక 11 రోజులు తెచ్చుకోండి. ఆదివారం నాడు తప్పనిసరిగా ఈ పని చేస్తూ ఉండండి. ఎన్ని ఆదివారాలు వచ్చాయో అన్ని ఆదివారాలు మాఘమాసంలో మీరు చేయడం వల్ల మీకు కలిగేటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో, కలిగినటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో అది తప్పనిసరిగా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇన్నాళ్ళు చేసినటువంటి ఆరాధన ఏదైతే ఉందో అది మీ అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేసుకున్నటువంటిది కనుక దోషం ఏమీ ఉండదు. ఎందుకంటే మీ గురించి మీకన్నా ఎక్కువగా పరమేశ్వరికి తెలుసు.
కనుక మీ ఆరోగ్యము మీ స్థితిగతుల్ని బట్టి మీరు చేసేటువంటి పూజను ఆవిడ స్వీకరిస్తుంది. అందులో దోషం లేదు. దోషం లేదు కనుక ఇలాగే కంటిన్యూ చేసే కన్నా ఆ దోషాన్ని నివృత్తి చేసుకుని మన దేహంలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని తొలగించుకోవడం కూడా మన కర్తవ్య దీక్ష కనుక ఈ మాఘమాసంలో చేసి చూడండి. కాస్త తొందరగా లేచేటువంటి ప్రయత్నం చేయండి. సూర్యారాధన చేయండి. రవయే నమః, సూర్యాయ నమః, ఆదిత్య నమః, మీకు నచ్చిన ఏదో ఒక నామం, ఒక్కటే ఒక నామాన్ని పట్టుకోండి. ఆ సూర్యుడు ఎదురకుండా నుంచోండి. ఒక గ్లాసులో నీళ్లు పెట్టుకోండి. ఆయన ఆ నీళ్లు మీద ఆ కిరణాలు పడిన తర్వాత అది మీరు తీర్థంగా తీసుకోండి. ఆరోగ్యం అన్ని రకాలుగా బాగుపడుతుంది. ప్రయత్నించి చూడండి అమ్మా. ఇలా ఈ కార్యక్రమంలో చూసిన వాళ్ళందరూ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళందరూ కూడా ఈ ప్రయత్నం చేసి చూడండి. ఎవరికి వాళ్ళకి ఆరోగ్యం అనేటువంటిది కుదుట పడేటువంటి అవకాశం లభిస్తుంది. మాఘమాసం యొక్క ప్రత్యేకత, సూర్యుడి యొక్క అనుగ్రహం అంత గొప్పవి. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారమ్మా. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శోభ అండి, చెన్నై నుంచి మాట్లాడుతున్నానండి. మీ ధర్మ సందేహం అమ్మగారికి తెలియచేయండి. చెప్పండి. నమస్కారం అమ్మా, చెప్పండి. అమ్మా, మీరు పోయిన ఎపిసోడ్ లో ప్రతి శనివారము ఆ వెంకటేశ్వర స్వామికి గంధబిళ్ళలతో హారతి ఇమ్మన్నారమ్మా, అది ఒకసారి చేశానమ్మా, చాలా ఫలితం వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఇంకొకసారి ఆ విధానం మళ్ళా చెప్పమని. తర్వాత శుక్రవారం రోజు, ప్రతి శుక్రవారం రోజు ఒక గిన్నెలో పసుపు ఒక గిన్నెలో కుంకుమ వేసి రూపాయి కాయనితో కూడా చేయమన్నారు. ఆ విధానం ఇంకొకసారి చెప్తే అందరికి ఉపయోగంగా ఉంటుందని ఆలోచిస్తున్నానమ్మా. పోయిన ఒకసారి ఎపిసోడ్స్ లో మీరు అర్గలా స్తోత్రం చదువుకుంటే పిల్లలకి చాలా బాగుంటుందని అన్నారమ్మా. అది వేరే స్తోత్రం అనిపించింది అమ్మా, ఇంకో తప్పుగా అనుకోవద్దండి, ఇంకొకసారి చెప్తారని ఆశిస్తున్నానమ్మా. అలాగే అలాగే, తప్పకుండా. యాదేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత నమస్తస్యే 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 నమః, అలాగే మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తే, అలా మొత్తం 30 శ్లోకాల దాకా, ఇంకా 40 శ్లోకాల దాకా మనం ఏ రూపాన్ని తీసుకున్నా అమరూపంగా భావించేటువంటి స్థితిగతుల్ని అనుగ్రహించేటువంటి స్తోత్రం, అలా చూడగలిగేటువంటి మనస్థితిని మనకు కలిగించేటువంటి స్తోత్రం అర్గలా స్తోత్రం. అదే స్తోత్రాన్ని వీలైనంత వరకు మీరు చదువుకుంటూ ఉండండి. ఆ చదువుకోగా 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 కొన్నాళ్ళకి మనలో ఉన్నటువంటి ఆ తల్లి, మన తన స్వరూపంగా ఉన్నటువంటి, ప్రపంచంగా కనపడేటువంటి తల్లి మన పిల్లల్లో కూడా ప్రవేశించి వాళ్ళ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని, ఆ ఆనందాన్ని మనం అనుభవించేటువంటి స్థితిని మనకు కలగజేస్తుంది. కనుక అర్గళా స్తోత్రం చదువుకుంటే పిల్లలు వృద్ధి చెందుతారు. అది విద్యాబుద్ధులు కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో కావచ్చు. కనుక ఈ ప్రయత్నం అందరూ చేయండి. అర్గళా స్తోత్రం అందరూ చదువుకోవాలి. అలాగే శనివారాలు చేసేటువంటి గంధపు బిళ్ళల మీద ఏదైతే మనం గంధపు ముద్ద చేసుకుంటామో దాంతో ప్రమిదలు చేసి దానిలో పువ్వొత్తులు పెట్టి ఆవునెత్తితో కనుక అయ్యవారికి మనం నమస్కారం పెట్టుకుంటే ఎన్ని వారాలు చేయదలుచుకున్నామో అన్ని ప్రమిదలు పెట్టుకోవాలి. అది విశేషమైనటువంటి పూజ. దాంతోపాటుగా ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఒక గిన్నెలో పసుపు ఒక గిన్నెలో కుంకుమ తీసుకుని దాని మీద రూపాయి నాణాలు పెట్టి దాని మీద ఆ కర్పూరం బిళ్ళలు పెట్టి కనుక శుక్రవారం శుక్రవారం అమ్మవారికి హారతి కనుక ఇచ్చినట్లయితే అన్ని రకాల ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందరూ కూడా జాగ్రత్తగా చూసుకోండి. దీని గురించి ఇంకా విశేషమైనటువంటి ప్రస్తావన వచ్చే ఎపిసోడ్స్లో మళ్ళీ చేసుకుందాం. ఇవాళ ఇంతటితో కాలయాపన అయింది కనుక ఇప్పటికీ స్వస్తి చెప్పుకుందాం. ఈరోజు మా ధర్మ సందేహాలన్నిటికీ చక్కని వివరణ ఇస్తూ సమాధానాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు. ఇదండి ఇవాళ ధర్మనిధి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.